ఆడబిల్ల పుట్టిందనగానే కొందరు మొఖాలు వాడిపోతుంటాయి. కొడుకైతే పెంచి పెద్ద చేసి చదివిస్తే నౌకరీ చేసి సాత్తాడు, అదే బిడ్డైతే కొడుకుతోని బరాబరి చదివియాలే, ఖర్చు పెట్టాలే, ఆఖరికి ఒక అయ్యే చెట్ల పెట్టాలే. అది సుత ఉత్తగ పోతుందా? ఇంతో అంతో కట్నం ముట్ట చెప్పాలే. ఇవన్నీ కండ్లలో గిర్రున తిరుగుతాయో ఏమో ఉత్తములకు. ఆడపిల్లలంటే వాళ్ళు ఈడపిల్లలు కాదు, ఆడపిల్లలనే అనుకుంటారు. అసంటోళ్ళంతా ఓ పారిగి ముచ్చటం మంచిగా చూడాలి. సంబురానికి బండేసుకొని షేన్కాడికి పోతుందేమో అనుకునేరు. బండెంక మళ్ళా చూడున్రు పారి, ఆవు పాలు పోయబోతుంది. నాయనకు పనుండి షెల్లెం దోలలేదు లో. ఐదేళ్ల కాంచెల్లి షెల్లె టౌన్ లో పాలు పోసి ఇంటిని ఇగ్గుకొస్తుంది. ఆరుగురు అక్క షెల్లెళ్ళు ఓ తమ్ముడు, అమ్మనాయన ఉంటారు ఇంట్లో. 13 ఏండ్ల వయసుల తొమ్మండుగురిని జాతుందంటే మాటల. దినా మబ్బుల్ని లేవాలే, ఇంటి పని వంట పని చేసుకోవాలి, దెబ్బ దెబ్బ తయారై పాల క్యాన్లు బండికి తలిగించుకొని బయలెళ్ళాలి. పాలు పోసొచ్చి ఉత్తగేముండదు లో, ఇంట్లో పనులన్నీ సగబెడతది. అమ్మనాయన క్షాత కాకుండా అయ్యే వరకు ఒక అక్క షెల్లెళ్ళు తమ్ముని బరువంతా షెల్లెనెత్తికేసుకున్నది. కడమోలు సుత పనులు ఇంతంత ఆసరైతారన్నట్టు షెల్లెకు. నీళ్లు పట్టుకొచ్చుడు, బర్లను గట్టేసుడు, దొడ్డూడ్చుడు, పాలు విండు, బర్లకు తౌడు పెట్టుడు, ఇట్లా నపరో పని చేస్తున్నారు. కానీ గింత షిన్నేజ్ లా తోటోళ్ళందరు బడికి పోతుంటే పని చేస్తున్న వేంద్ర షెల్లె అని అడిగితే, మరి నేను బడికి పోతే మా అక్క షెల్లెన్లు అమ్మానాయనలని ఎవరు చదాలే అనుకొస్తుంది. దినాం పాలు పోస్తే 800 వస్తున్నాయట. ఘాటితోనే ఇల్లు ఎల్లదీయాలే, బర్లకు గాసం పెట్టాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ షెల్లె గురించి పేపర్లు టీవీలలో చూసి వాళ్ళ ఇంటికి సర్కార్ తరపున ఏమేం పథకాలు అందే కోపున్నదో అవన్నీ అందిస్తామన్నారు ఆఫీసర్లు. గా పనేదో జల్దిన చేసి పుణ్యం కట్టుకోండి సార్లు. షెల్లెను చూస్తే గోస్ అనిపిస్తుంది.